పల్లె ప్రాంతాల్లో ఎనిమిది వందల లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే దాదాపుగా కోటి చిల్లర ఆడవాళ్ళకి ఇది బెనిఫిట్ కలుగుతుంది దీనివల్ల అర్బన్ ఏరియాస్లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఈ పచ్చడులు స్నాక్స్ అలాంటి వ్యాపారాలకి డబ్బులు వాడుతున్నారు డైరీ యూనిట్స్కి కేటరింగ్ బిజినెసెస్కి అలాగే బట్టల వ్యాపారాలు ఇట్లాంటి వ్యాపారాలకి వాడుతున్నారు ప్రాక్టర్న్ గ్యాంబులు ఐటీసీ హెచ్యుఎల్ రిలయన్స్ వాళ్ళందరితో టైప్ చేసి డెబ్బై వేలగా చేయుత కిరాణా స్టోర్స్ కూడా పెట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయానికి అట్లాగే పాడి పరిశ్రమకి టెక్స్టైల్ బిజినెస్లకి కిరాణా బిజినెస్లకి కన్స్ట్రక్షన్ బిజినెస్లు కూడా ఇవి ఈ సున్నా వడ్డీ తోటి ఇచ్చిన రుణాలని వాడటం జరుగుతుంది ఇప్పుడు ఒక ఏవీని చూపిస్తాము సున్నా వడ్డీ కార్యక్రమం మీద విశ్వాసం ఆ మహిళల ఆయుధం ఆర్థిక స్వావలంబన వారి విజయ రహస్యం బ్యాంకు రుణాల సాయంతో వ్యాపారాలు చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న మరో అద్భుత వరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం గతంలో మహిళలు తాము తీసుకున్న రుణాలకు చక్రవడ్డీలు కట్టలేక తలకిందులయ్యేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలను కన్నీళ్లను స్వయంగా చూసి చెలించిపోయారు నేనున్నాను అంటూ వారికి హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించి వాటికి అండగా నిలిచారు చెల్లించడంతో మహిళలు తమ మీద తాము కరోనా కష్టకాలంలో రెండో ఏడాది కూడా స్వయం సహాయక సంఘాలకు చేయూతనందించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఏడాది రుణాలను సకాలంలో చెల్లించిన అన్ని స్వయం సహాయక సంఘాలకు కొత్తగా రుణాలు తీసుకునే సంఘాలకు ఈ ఏడాది సైతం ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తొంభై ఒక్క లక్షలు అక్క చెల్లెమ్మలకు మేలు జరిగే ఈ కార్యక్రమంలో ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఈ గ్రూపులకు ప్రతి గ్రూపుకు కనీసం అంటే ఇరవై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల దాకా ప్రతి గ్రూపుకు కూడా ఈ పథకం ద్వారా మేలు జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది వ్యాపారంలో నిలదొక్కున్న మహిళల మీద వడ్డీ భారం పడకూడదు అనేది ముఖ్యమంత్రి ఆలోచన ఇందుకోసం బ్యాంకర్లతో స్వయంగా మాట్లాడి పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఉన్న వడ్డీ రేటును తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గించి మహిళలకు అండగా నిలిచారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల సంఘాలు తీసుకునే రుణాలకు పదకొండు వందల తొమ్మిది కోట్ల రూపాయల వడ్డీ రాయితీని అందజేసి వారి వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలవనుంది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారాలకు ఇప్పటికే ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా మొదలైన పథకాల ద్వారా ఈ ఏడాది పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మహిళల సాధికారతకు ండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళా వ్యాపారంలో రాణించి ఆర్థికంగా స్థిరపడాలి అన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మహిళల ప్రగతికి ఘనమైన శ్రీకారం పంచాయత రాజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బోత్స సత్యనారాయణ గారికి మిగతా అధికారులందరికీ నమస్కారం ఈరోజు మనం ఏదైనా డిస్కస్ చేసుకోవాలా ఒక పరిపాలన గురించి అంటే ఒక విలక్షణమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల హామీలు దాదాపు నవరత్నాలు కానివ్వండి ఆ తర్వాత పాదయాత్రలో వచ్చిన హామీలు కానివ్వండి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన అంశాలు కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒకటిన్నర సంవత్సరంలో అమలు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఊటన్నర సంవత్సరం లోపల తొంభై శాతం హామీలు ఎన్నికల హామీలు నెరవేర్చిన దాఖలాలు గతంలో ఎక్కడ కూడా లేవు అదేవిధంగా వారు మూడు వేల నాలు ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు ప్రజాలో అందరూ కూడా ఆయన ముందు తీసుకుపోతే అవన్నీ కూడా మననం చేసుకొని మేనిఫెస్టో రూపొందించినప్పుడు అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఈరోజు ఒక సు సో అంటే విలక్షణ పరిపాలన మన రాష్ట్రానికి అందిస్తూ ఉన్నారు మరి ఎక్కువగా మహిళా పక్షపాతి ప్రభుత్వంగా ఇది పేర్కొనవచ్చు దాదాపు ఇప్పటిదాకా ఇరవై ఒక్క స్కీమ్స్ అమ్మఒడి కానివ్వండి ఆసలు కానివ్వండి చేయూత కానివ్వండి ఈ విధంగా ఇరవై ఒక్క స్కీమ్స్ నుంచి ఇరవై ఒక్క పథకాల నుంచి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల బెనిఫిషరీస్కు ఎనభై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ముప్పై ఒక లక్షలు ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి తప్పకుండా చెప్పాల అదేవిధంగా గత సంవత్సరం చూస్తే మనం చంద్రబాబు నాయుడు పరిపాలనలో రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చకపోగా మహిళా సంఘాలకి ఇచ్చిన రుణాల మాఫీ కూడా చేయకపోగా ఈ సున్నా వడ్డీ పథకాన్ని కూడా రెండు వేల పద్నాలుగు పదహైదులో కొద్దిగా రెండు వేల ప పదహారు జూలై దాకా ఇచ్చాడు తప్ప ఆ తర్వాత ఆయన ఇచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు మనం చూస్తే గత సంవత్సరం ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంఘాలకు మనం దాదాపు పద్నాలుగు వందల కోట్లు ఇవ్వడం జరిగింది పద్నాలుగు వందల కోట్లు ఇచ్చేదే కాకుండా ఈ సంవత్సరం చూస్తే ఇంకా ఎక్కువైనాయి అంటే ముఖ్యమంత్రి గారు మాట చెప్తే చేస్తాడు చేస్తాడు కాబట్టి మనం అందరు కూడా ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో ఆ సంఘాలన్నీ కూడా రెగ్యులర్గా డబ్బులు కట్టేసి ఎక్కువ సంఘాలకి ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం దాదాపు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు సంఘాలకి ఈ సంవత్సరం ఇరవై వేల కోట్లు దగ్గర దగ్గర ఇస్తే దానికి వడ్డీ పదకొండు వందల తొమ్మిది పాయింట్ మూడు కోట్లు మనం ఈరోజు ఇస్తూ ఉన్నాం మహిళా సంఘాలకంతా కూడా వారి సీఎం గారు గత సంవత్సరం ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్తో మాట్లాడి దాదాపు అంతకుముందున్న పన్నెండు పాయింట్ ఐదు శాతాన్ని తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గిస్తే ఈరోజు దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వందల తొంభై కోట్లు ఆదా అయింది మూడు పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇది ఎక్కువగా తీసుకునే మహిళలకు కూడా ఇది బెనిఫిషరీ తీసుకుంతా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా ఇది ఆలోచన చేయాలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమం కూడా ఒక క్యాలెండర్ ఇచ్చే ఆ క్యాలెండర్ ప్రకారం పలాంటి డేట్లో సున్నా వడ్డీ ఇస్తూ ఉన్నాం పలాంటి డేట్లో సున్నా వడ్డీ రైతు భరోసాకి ఇస్తూ ఈ విధంగా ప్రతి స్కీమ్ను కూడా డేట్ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఏ కూడా అన్నీ అధిగమించి పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారంటే ఇలాంటి ప్రభుత్వం ముఖ్యంగా మరి మహిళలందరూ కూడా గుర్తించాల్సింది నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల మంది మీరు బెనిఫిషరీస్ ఉన్నారు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మీకోసం ఒక మహిళా పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నాడు చేయాలని చెప్పి ప్రతి చెల్లెమ్మకు కూడా నేను మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మహిళలకు అందిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటా ఉన్నాను నమస్కారం ఇప్పుడే నా మినిస్టర్ సోదరులు వచ్చి విషయం అంతా చెప్పారు సార్ దాంట్లో ఒక విషయాన్ని మనం కంపేర్ చేసుకుంటే గత సంవత్సరం వచ్చి పద్నాలుగు గత సంవత్సరం వచ్చి పద్నాలుగు వందల కోట్లు ఇచ్చాము ఈ సంవత్సరం వచ్చి పదకొండు వందల కోట్లు ఇస్తున్నాం అయితే మూడు వందల కోట్లు తగ్గిందనే భ్రమ హిరీ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ మూడు వందల కోట్లు ఎందుకు తగ్గిందంటే గత సంవత్సరం వచ్చి ఉన్నప్పుడు ఇచ్చిన వడ్డీ దాని వచ్చే ఇచ్చిన వడ్డీ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మహిళలని దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్స్ని ఒప్పించి వాళ్ళకి వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా సార్ తప్పదు ఇది మే మహిళా సాధికం చేస్తున్నామనే ఒక కమిట్మెంట్ నుంచి వాళ్ళ తను కన్విన్స్ చేసి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి వచ్చి దాన్ని తీసుకొచ్చారు సార్ కాబట్టి సంఘాలు పెరిగినప్పటికీ కూడా మహిళ మేము భారం పడకుండా ప్రభుత్వం వచ్చే ప్రతి పైసాన్ని తెలియజేది సార్ అదే విషయంలో వచ్చి గత ప్రభుత్వంలో అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు మహిళలందరికీ కూడా మేము డోక్రా మహిళలకి రుణాలు మాఫీ అన్నాడు సార్

ఒక్క రూపాయి అదంతా కలిపి వాళ్ళ మీద చక్క్రబడ్డి అయిపోయి భారం అయిపోయి వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ కుటుంబాలను వచ్చి పోయి పుస్తలు అమ్ముకొని ఏడ్చారు సార్ మీరు చూసారు మీరు పాదయాత్రలో వచ్చినప్పుడు మన జిల్లాలో వచ్చినప్పుడు ముఖ్యంగా మా జిల్లాలో కూడా మీరు తిరిగినప్పుడు వచ్చి వాళ్ళు వాళ్ళ ఆవేదన వాళ్ళ తాలూకా రోదా మీరు అన్నారు సార్ ఆ నేపథ్యంలోనే మీరు మళ్ళీ సున్నా వడ్డీ అనేది ఎట్టి పరిస్థితులు కెమ్మం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వారికి చేరాలి వాళ్ళ తాలూకు వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగకూడదనే ఒక ఉత్తంతో మీరు చేసిన ఈసారి సార్ చేసి చెప్పడమే కాకుండా ఇవాళ చేసి చూపిస్తున్నారు ఇంత కష్టకాలం ఉన్నప్పటికీ ఇంత ప్యానిక్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది కూడా వాళ్ళకి మాత్రం ఇబ్బంది జరగకూడదు ఆ కుటుంబాలు బాగుపడాలని ఉద్దేశంతోనే గత సంవత్సరం ఇదే ప్యానిక్ కండిషన్ ఉన్నప్పుడు కూడా మీరు వచ్చి డబ్బిచ్చారు సార్ మళ్ళీ సేమ్ అదే టైంలో ఇవాళ కోవిడ్లో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎంత ఆర్థిక ఇబ్బంది సరే అది లాభం లేదు వాళ్ళకి చేయాలని ఉద్దేశంతో ఇవాళ వచ్చి తమ్ముడు పదకొండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నూట కోటి రెండు లక్షల మంది మైళ్ళకి డైరెక్ట్గా ఇది కోటి రెండు లక్షల మందికి వాళ్ళ ఖాతాల్లో వచ్చి డబ్బులు ఇచ్చి మీరు జంప్ చేయడం తద్వారా వాళ్ళు వచ్చి బ్యాంకులు జంప్ చేసుకోవాలని అద్దేశంతో చాలా డిసిప్లైన్గా చాలా యూనిఫామ్గా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది సార్ ఇది అలాగే దాని మహిళలందరి తరపున కూడా ఈ ప్రభుత్వం మరి మీరు మా మా అధినాతక ముఖ్యమంత్రి మీకు కూడా అది ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మరి ఈ నేపథ్యంలో వచ్చి చాలామంది మహిళలు వచ్చి మీతో నుంచి కొన్ని జిల్లాల నుంచి ఇంట్రాక్ట్ అవుతామని వాళ్ళు ఉన్నారు సార్ దయచేసి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఒక్కరిని పిలుస్తాం సార్ మాట్లాడతారు సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాలకి మళ్ళీ ఈ సంవత్సరం రుణాలు ఇస్తున్నారంటే దీని అర్థము మహిళలు చాలా ఫిజికల్ డిసిప్లిన్ చూపిస్తున్నారనమాట వాళ్ళకి ఇచ్చే రుణాలని మళ్ళీ తిరిగి కట్టడము లేకపోతే వ్యాపారాలకి వాడుకోవటము దానికి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మనకి చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం ఇప్పుడు మనం మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో ఈరోజు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల స్వయం సహాయక సంఘాలకు పరిధిలో ఉన్న ఒక కోటి రెండు లక్షల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగించే కార్యక్రమం దేవుడు ఇంత మంచి కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం నా ద్వారా జరిగిస్తూ ఉన్నందుకు ఎంతో దేవుడికి రుణపడి ఉంటాను రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడి రోజు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇవ్వడం ఒక ఆస్పెక్ట్ అయితే రెండవది ఏమిటి అని అంటే సమాజంలో అక్క చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమం లేకి ముందడుగులు వేస్తూ ఉన్నాం ఒక సమాజంలో మానవ హక్కులు అమలవుతున్నాయా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయా రాజ్యాంగపరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా ఈ సమాజంలో రక్షణ ఉందా అని ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే ఏ సమాజంలో అయితే పూర్తిగా అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడు లభిస్తుందో ఆ సమాజంలో మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం అన్నీ కూడా బాగున్నట్టే ఈ సిద్ధాంతం చాలా గట్టిగా కూడా నేను నమ్ముతా ఉన్నా అందుకనే గత ఇరవై మూడు నెలలుగా మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే అడుగులు కనిపిస్తాయి నిండు మనసుతో అక్కచలెములకు అండగా నిలబడ్డం అన్ని రంగాల్లోనూ వారు ఎదుగుదలే ఈ తరానికి వచ్చే తరానికి రక్ష అని బలంగా నమ్మాం కాబట్టి ప్రతి అడుగు ఆ దిశగానే కనిపిస్తూ ఉన్నాయి మహిళా సాధికారతను ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకుని ఈ ఇరవై మూడు నెలల మన పరిపాలన కూడా అలానే జరుగుతూ ఉన్నట్టుగానే ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది గర్భంలో ఉన్న శిశువు మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అందరికీ కూడా అన్ని విధాల అండగా నిలబడుతూ వస్తూ ఉన్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రకాలుగా నిజమైన అర్థం స్వాతంత్ర స్వాతంత్రాలకు నిజమైన అర్థం ఏమిటో నిరూపిస్తూ మహిళా సాధకారకతకు ఆచరణలోకి తీసుకొని రాగలిగాము ఈ ఇరవై మూడు నెలల పాలనలో ఈరోజు గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పొదుపు సంఘాలు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీని వర్తింపచేస్తూ ఇప్పుడు ఈ సంవత్సరం తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న కోటి రెండు లక్షల అక్క చెల్లెమ్మలకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఈరోజు పదకొండు వందల తొమ్మిది కోట్లు ఈరోజు బ్యాంకుల ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం అక్క పక్షపాత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతగా కట్టుబడి ఉందో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా పూర్తిగా కూడా అవగతమయ్యింది అందుకే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి అంటే మనం అధికారంలో వచ్చే నాటికి ఎనిమిది లక్షల డెబ్భై ఒక్క వేలుగా ఉన్న పొదుపు సంఘాలు ఇప్పుడు మరో అరవై వేలు అరవై వేలకు పైగా పెరిగి తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలకు నాలుగు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలకు చేరాయి కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా మాట తప్పకుండా అటు ఆసరా ద్వారా ఆరు లక్ష ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వారి చేతిలో పెట్టడం వల్ల కానివ్వండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆర్థిక సంవత్సరంలో మనం సున్నా వడ్డీ కోసం చేసిన చెల్లింపుల వల్ల కానివ్వండి మొత్తంగా అక్క చెల్లిమ్మలకు మనందరి ప్రభుత్వం మీద కలిగిన నమ్మకానికి డ్వాక్రా సంఘాల్లో ఈరోజు ఈ పెరుగుదల కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న గత ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత రుణాల మాఫీకత దేవుడేకు అప్పటిదాకా ఉన్న సున్నా వడ్డీ అన్న పథకం రెండు వేల పదహారు రెండు వేల పదహారు మధ్యలో నుంచి అది కూడా రద్దు చేయడం జరిగింది ఇలా రద్దు చేయడం వల్ల ఇలా చివరికి సున్నా వడ్డీ పథకం కూడా మధ్యలోనే ఆగిపోవడం వల్ల చెప్పిన మాటలు నెరవేర్చకుండా మోసం చేసినందువల్ల ఈ మోసం వల్ల ఏకంగా ఏ గ్రేడ్ సంఘాలన్నీ కూడా బి గ్రేడ్ గ్రేడ్లకు పడిపోయాయి బి గ్రేడ్లు సి గ్రేడ్ సంఘాలైతే అప్పులపాలు అప్పులపాలై వడ్డీలు చక్ర వడ్డీలు కట్టలేక చివరికి మూత కూడా పడిపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే కనిపించిన విషయమే అక్కచెల్లెమ్మలకు అప్పట్లో దాదాపుగా మూడు వేల కోట్ల పైచీలకు వడ్డీ రాయితీకి సంబంధించి అర్హత కోల్పోయవలసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలోనే చూశాం దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అర్హత కూలిపోయిన పరిస్థితి కూడా ఆ సందర్భంలో మనం చూసాం అందుకు భిన్నంగా ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల స్వయం సహాయక సంఘాల సంఘాల్లోని ఎనభై ఏడు లక్షల పైచలకు అక్కచెల్లెమ్మలకు బాసటగా తొలి ఏడాదిలోనే వారి రుణాలకు వడ్డీగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం కూడా జరిగింది మాట ఇచ్చిన ప్రకారం మొదట విడత ఆసరా సొమ్ము ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడా ఒక్కసారి గమనించమని చెప్పి సవినయంగా ఈ సందర్భంలో సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను స్వయం సహాయక సంఘాలు మామూలుగా ఈ స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మూడు లక్షల రుణం వరకు బ్యాంకులు ఆంధ్ర రాష్ట్రంలోని మన పదమూడు జిల్లాలలో ఆరు జిల్లాలలో ఏడు శాతం వడ్డీకి మిగిలిన ఏడు జిల్లాలలో పన్నెండున్నర పదమూడున్నర పన్నెండున్నర కొన్ని అయితే పదమూడున్నర శాతం కూడా బ్యాంకులు వసూలు చేసేవారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం ఇది చూసిన తర్వాత ఆ బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇస్తా ఉన్న ఆ వడ్డీని కూడా ఈ పదమూడున్నర శాతం పన్నెండున్నర శాతం నుంచి కూడా పూర్తిగా తగ్గించి దాని తొమ్మిదిన్నర శాతానికి ఇచ్చేట్టుగా ఆ బ్యాంకులను కన్విన్స్ చేయడం కూడా జరిగింది దీనివల్ల దాదాపుగా ఐదు వందల తొంభై కోట్ల రూపాయల వరకు అక్కచెల్లెమ్మలపై భారం తగ్గించగలిగాం స్వయం సహాయక సంఘాలకు సంఘాలు నిలబెట్టేందుకు వారు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కూడా తగ్గించి ఇప్పుడు మనం ఈ పదకొండు వందల కోట్ల రూపాయల భారాన్ని కూడా మనం అక్కచెల్లెమ్మలకు సహాయంగా అందించగలుగుతా ఉన్నాం మహిళా సాధికారత కోసం మనందరి ప్రభుత్వం ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఏం చేశాము అన్నది కూడా ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్ప కొన్ని మాటలు ఇవాళ చెప్తాను అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు బాసటగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా ఉండేందుకు అమ్మఒడి ద్వారా అక్క చెల్లెమ్మలకు దాదాపుగా నలభై నాలుగు లక్షల యాభై వేల తల్లులకు ఎనభై ఐదు లక్షల పిల్లలకు మేలు జరిగేలా ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా ఆరు వేల ఐదు వందలు కోట్ల రూపాయలు సంవత్సరానికి చొప్పున ఈ రెండేళ్ళు కాకమునిపే ఇప్పటికే దాదాపుగా పదమూడు వేల ఇరవై మూడు కోట్లు దేవుడి దయతో మీ అందరి అన్నగా మీ అందరి తమ్ముడుగా చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా కానుక ద్వారా ఇప్పటి వరకు ఇస్తా ఉన్న అరవై ఒక్క లక్షల పెన్షన్లలో దాదాపుగా ముప్పై ఆరు లక్షల డెబ్భై మూడు వేల మంది మహిళలే అవ్వలు మహిళలు వికలాంగులు వితంతువులు వీళ్ళకి అందజేసిన మొత్తం పదహారు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అబ్బకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎనిమిది లక్షల డెబ్భై ఒక్క వేల డ్వాక్రా పొదుపు సంఘాల బృందాలకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఎనభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల చెల్లెమ్మలకు మన ప్రభుత్వం అధికారం వచ్చే నాటికి వారి రుణంగా ఉన్న ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల మొత్తాన్ని వాళ్ళు ఏదైతే నష్టపోయి కష్టాల్లో ఉన్నవారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేందుకు నాలుగు విడతల్లో ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి తొలి విడతగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండో తారీఖున వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది రెండో విడత కింద మరో ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలో వారికి రెండవ విడత కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా ఆ చెల్లెమ్మలకు అన్నగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్షరాల ఇరవై నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది అక్క చెల్లెమ్మలు నలభై ఐదు వయసు సంవత్సరాల వయసులో నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ ప్రతి అక్కకు కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అదే వ్యక్తికి ఈ నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల చొప్పున వారి జీవన చొప్పున ఇస్తూ వారికి జీవన ఉపాధి అవకాశాలను కూడా చూపిస్తూ మొదటి విడతగా రెండు వేల ఇరవై ఆగస్టులో అందించిన లబ్ధి నాలుగు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలైతే మొత్తంగా నాలుగు విడతల్లో అందించబోతున్న లబ్ధి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తంగా అందరికీ అందే లబ్ధి దాదాపుగా పద్దెనిమిది వేల ఐదు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా సగర్వంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ఆ ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే రీటైల్ రంగంలో అవకాశాలను విస్తరించడం ద్వారా మహిళల ఆర్థిక స్వాలంబనకు వారి పిల్లల చదువులు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాల్లో భాగంగా ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలు ఐటీసీ అయితేనేమి హిందుస్థాన్ లీవర్ అయితేనేమి ట్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితేనేమి రిలయన్స్ అయితేనేమి ఇటువంటి ప్రతి ఇటువంటి ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా ఆ అక్కచెల్లెమ్మలకు వ్యాపారపరమైన నైపుణ్యాలు మార్కెటింగ్లో శిక్షణ కూడా కల్పించడం జరిగింది ప్రభుత్వ సాయంతో ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అక్షరాల అరవై తొమ్మిది వేల షాపులు ఏర్పాటు కూడా చేయగలిగామని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా మహిళలకు ఆదాయాలను పెంచేందుకు చేయూత సొమ్మును ఆసరా సొమ్మును ఆ అక్క చెల్లెమ్మలు కోరుకుంటే ఆ సొమ్మును అనుసంధానం చేసి ఆ అక్క చెల్లెమ్మలకు పాల ఉత్పత్తిలో అమూల్తో ఒప్పందం చేసుకుని ఆ ప్రతి లీటర్ పాలుకు కూడా కనీసం ఐదు రూపాయల నుంచి పది రూపాయలు అధికంగా అక్క చెల్లెమ్మలకు లభించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపుగా ఆవులు కావాలని గేదెలు కావాలని దాదాపుగా లక్ష పన్నెండు వేల మంది అక్క చెల్లెమ్మలు అడిగితే వాళ్ళందరికీ కూడా ఆవులు గేదెలు కూడా కొనిచ్చే కార్యక్రమానికి కూడా జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా మేకలు గొర్రెలకు సంబంధించి వీటి ద్వారా కూడా మ మంచి జరిగి ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగుపడతాం ఈ రకంగా అని చెప్పి అడిగిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా దాదాపుగా డెబ్బై రెండు వేల నూట తొమ్మిది యూనిట్లు అంటే ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా ఎన్ని మేకలు ఎన్నిగో ఎన్ని పదహైదు ప పద్నాలుగు ఫిఫ్టీన్ ప్లస్ వన్ పదహైదు ఆడ ఆడ మేకలు ఒకటి మగ ఒకటి మగ మేక ఒకటి మేకపోతు మొగ మో మేకపోతు సో అది దాదాపుగా డెబ్బై రెండు వేల నూట డెబ్భై తొమ్మిది యూనిట్లను కూడా కావాలని అడిగితే వాటికి కూడా ఈ చేయూత ఆసరా సొమ్మును ఎవరైతే కావాలని ఎవరైతే అడిగారో ఆ చేయూత ద్వారా వాళ్ళను కనెక్ట్ చేసి వాళ్ళకు కూడా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నలభై ఐదేళ్ల వయసులో నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల పేద పేద అక్క పేద 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 అక్కలకు దాదాపుగా నాలుగు లక్షల మందికి ఏటా పదహైదు వేల రూపాయలు చొప్పున వారికి ఆర్థిక స్వాలంబన పొందేలా రాబోయే మూడేళ్లలో వాళ్ళకు కూడా నలభై ఐదు వేల రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ ఏడాది నుంచి ఆరు వందల రూపాయలు కోట్లు ఆరు వందల కోట్లు వాళ్లకు కేటాయింపు చేయడం జరిగింది ఈ మూడేళ్లలో ఇది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చి తోడుగా ఉండే కార్యక్రమానికి కూడా శ్రీకారం ఈ సంవత్సరం నుంచి చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు గృహ నిర్మాణం ద్వారా కోటి ఇరవై ఐదు లక్షల మందికి కుటుంబ కుటుంబం ముప్పై ఒక్క లక్షల కుటుంబాలు అంటే దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక మందికి ఒక వంతు మందికి ఒకేసారి మేలు చేరు మేలు చేరే జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇళ్ల స్థలాలు వారి చేతుల్లో అందించడమే కాకుండా మొదటి దశ ఇంటి నిర్మాణం కోసం కూడా పనులు కూడా ప్రారంభ ప్రారంభించడానికి శ్రీకారం కూడా చుట్టే కార్యక్రమానికి అన్ని అడుగులు ముందుకు వేశాం ఇల్లు పూర్తయిన తర్వాత ఆ కాలనీలలో ఆ వసతులన్నీ కూడా ఏర్పాటుకు కూడా సైమిల్టేనియస్లీ కృషి చేస్తూ ఉన్నాం ఇవి పూర్తయిపోతే ఒక్కొక్క ఇంటికి కనీసం అంటే దాని వాల్యూ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా ఒక్కొక్క ఇంటికి విలువ అవుతుంది అంటే దాదాపుగా ఈ ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో దాదాపుగా రెండు మూడు లక్షల కోట్ల రూపాయల సంపదను వాళ్ళ చేతుల్లో ఉంచబోతున్నామని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ అక్క చెల్లెమ్మలకు ఆ అక్కలకు తమ్ముడుగా ఆ చెల్లెమ్మలకు అన్నగా జగనన్న విద్యా దీవెన ద్వారా దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది తల్లులకు పది లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పిల్లలకు మంచి జరిగేలా ఆ తల్లులకు విద్యా దీవెన డబ్బు నేరుగా ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లోనే పెడతా ఉన్నాం దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వాళ్ళ చేతుల్లోనే పెడతా ఉన్నాం వారి పెద్ద చదువుల నిమిత్తం ఆ ప్రతి ప్రతి పెద్ద చదువులు చదువుల నిమిత్తం ప్రతి త్రైమాసికంలో వారి పిల్లల చదువుల ఫీజులు వారే కట్టేట్టుగా వారి చేతికి ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మొన్ననే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇది సంవత్సరం మొత్తానికి ప్రతి త్రైమాసికం ఇస్తాం కాబట్టి సంవత్సరం మొత్తానికి నాలుగు దఫాల్లో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాదాపుగా వాళ్ళ చేతుల్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది జగనన్న వసతి దీపెన కింద ప్రతి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా మంచి జరిగేలా ఆ పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తా ఉన్న ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగేలా ఆ అమ్మల ఖాతాల్లోనే ఆ పిల్లల బోర్డింగ్ బోర్డింగ్కు లాడ్జింగ్కు అయ్యే ఖర్చులు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళకు నేరుగా ఇచ్చే కార్యక్రమం రెండు దఫాల్లో సంవత్సరానికి రెండు దఫాలుగా వాళ్ళ చేతుల్లో ఇచ్చే కార్యక్రమం ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై ఒకటి కోట్ల రూపాయలు అందచేయగలిగాం మరో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి వి మొదటి విడత విడత కింద దాదాపు పదివేల రూపాయలు ప్రతి విద్యార్థికి మంచి జరిగేలా ఆ తల్లుల ఖాతాల్లో వేయడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ ప్రతి అక్కకు తమ్ముడిగాను ప్రతి చెల్లెమ్మకు అన్నగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పుడు ఇవాళ కోటి రెండు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఈ పదకొండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపుగా రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మేలు జరిగేలా ఇవ్వగలిగామని ఈ ఇరవై మూడు నెలల కాలంలో అని చెప్పి సగర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరేళ్లలోపు పిల్లలున్న పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్న యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ స్కూల్స్ను పూర్తిగా కూడా రూపురేఖలను మారుస్తూ వాటినన్నింటినీ కూడా ప్రీ ప్రైమరీ స్కూళ్ళగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా కూడా మారుస్తూ సంపూర్ణ పోషణం కోసం ప్రతి ఏటా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోసి ఖర్చు చేస్తూ ఉన్నామని సందర్భంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే సొమ్ము ఇంతకు ముందు ఎంత ఖర్చు చేసేవారు అని అంటే కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మూడింతలు పెంచి ఇరా ఇవాళ ప్రతి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఏకంగా గర్భిణీల దగ్గర నుంచి బాలింతల దగ్గర బాలింతల దగ్గర నుంచి చివరికి ఆ పిల్లలు ఎదుగుదల మెదుడు ఎదుగుదల కూడా ఎలా ఉం ఎలా ఉండబోతుంది దానికోసం ఏం చేయాలి అనే భావనతో ఆలోచనలతో మంచి చేయడానికి అడుగును ముందుకు వేశామని సగర్భంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తూ ఉన్నాను నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు పూర్తిగా మన కళ్ళ ఎదుటనే రూపురేఖలు మారుతూ ఉన్న పరిస్థితులు మన గ్రామాలలో మనకే ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం చదువులు తేవటమే కాకుండా సిబిఎస్ఈ చదువులు తేవటమే కాకుండా ప్రతి స్కూల్లోనూ కూడా మరీ ముఖ్యంగా బాలికల సంఖ్యను పెంచే విధంగా బాలికల సంఖ్యలకు బాలికల సంఖ్యలు పెంచే విధంగా టాయిలెట్ల నిర్మాణం మీద ప్రత్యేక ధ్యాస కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అక్క చెల్లెమ్మలకు నాలుగు వందల తొంభై రెండు కోట్ల లబ్ధి చేకూర్చాం వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో ఎనభై రెండు వేల అక్క చెల్లెమ్మలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం వైఎస్ఆర్ వాహనమిత్రలో కూడా ఇరవై నాలుగు వేల మంది అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు పాయింట్ ఏడు కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం జగనన్న చేదోడు పథకం ద్వారా కోటి ముప్పై ఆరు లక్షల అక్క చెల్లెమ్మలకు ఒక వన్ పాయింట్ త్రీ సిక్స్ లక్షల అక్క చెల్లెమ్మలకు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా టూ పాయింట్ రెండు పాయింట్ ఏడు మూడు లక్షల అక్క చెల్లెమ్మలకు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం ఆరోగ్య ఆసరా ద్వారా తొంభై నాలుగు లక్షల అక్క చెల్లెమ్మలకు యాభై పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇవ్వగలిగాం జగనన్న విద్యా కానుక ద్వారా ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష అరవై ఏడు వేల మంది చిట్టి తల్లులకు కూడా మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల మేరకు సహాయం అందించగలిగాము విద్యా కానుక ద్వారా అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి తల్లికి తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మల గురించి అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నట్టుగా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది చివరకు మన రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నా కూడా రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఒకరికి ఉప ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే మరొకరికి ఈ రాష్ట్రానికి హోంమంత్రి పదవిలో కూడా ఇచ్చి కూర్చోపెట్టామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియచేస్తా ఉన్నాను మున్సిపల్ కార్పొరేషన్లు మొన్ననే జరిగాయి మీరంతా కూడా చూశారు మేయర్లు కానీ మున్సిపాలిటీస్లో చైర్మన్లు కానీ అక్షరాల అరవై ఒక్క శాతం పదవులు మహిళలకే అక్క చెల్లెమ్మలకే ఇచ్చామని సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు తమ్ముడిగాను ప్రతి చెల్లెమ్మకు ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులు రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్లు వీటి అన్నింటిలో కూడా యాభై శాతం అక్కచెల్లెమ్మలకే కేటాయిస్తూ ఏకంగా చట్టాన్ని చేసిన ప్రభుత్వం మనది ఇది ఎక్కడా కూడా దేశంలో కూడా జరగలేదని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చివరికి బీసీ కార్పొరేషన్ తీసుకున్న మార్కెట్ కమిటీలను తీసుకున్న చివరికి గుడి గుడుల్లో గుడిలో ట్రస్ట్ బోర్డులు తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా ఇవాళ సగం మహిళలే కనిపిస్తున్నారు సగం చైర్మన్ పదవుల్లో కూడా మహిళలే కనిపిస్తారని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగం బోర్డు మెంబర్లలో కూడా మహిళలే కనిపిస్తారని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగేలా ఆ వాళ్ళకు ఉన్న బాలికలు చిట్టితల్లు వాళ్ళకు కూడా మంచి జరిగేలా వాళ్ళ రక్షణ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా దేశంలోనే విప్లవాత్మకమైన గొప్ప ముందడుగు వేసి ఏపీ దిశ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి జిల్లాకు కనీసం ఒకటి చొప్పున మొత్తంగా పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ఈ అక్కచెల్లెమ్మల కేసులు మాత్రమే ఆర్గ్యూ చేసే విధంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించామని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దిశ యాప్ కానీ అభయం యాప్ ద్వారా మహిళలకు చిన్నారులకు భద్రత రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా మహిళల రక్షణ కోసం మహిళా కానిస్టేబుళ్లతో పాట్రోలింగ్ చేయించే విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఈ మధ్యలోనే ఈ మధ్యకాలంలోనే తొమ్మిది వందల కొత్త వాహనాలను కొత్త వాహనాలను కొనుగోలు చేయించి తొమ్మిది వందల మొబైల్ టీంలను ఏర్పాటు కూడా చేశాం వీటిని అన్నింటినీ కూడా జీపీఎస్ దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్స్తో దీని అన్నిటినీ కూడా క్రోడీకరించడం జరిగింది స్నేహపూర్ పూపూర్వకంగా పనిచేసే ఈ పోలీసులంతా కూడా పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు డివిజన్ స్థాయి పెట్రోలింగ్ బృందాలతో నేరుగా అనుసంధానమై ఉంటూ అక్క చెల్లెమ్మలకు చిన్న బాల బాలికలకు అందరికీ కూడా తోడుగా ఉంటారు మహిళలు విద్యార్థులపై నేరాలకు ఎక్కువ అవకాశం ఉన్న మార్కెట్ ప్రాంతాల్లోనూ స్కూళ్ళల్లోనూ కాలేజీల వద్ద పక్కాగా ఈ ప్యాట్రోలింగ్ ఉండేలా అన్ని కార్యక్ర అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్య ఇది అని చెప్పి చెప్పుకునేందుకు వీలు కల్పించేదాని కోసం అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇవాళ మహిళా సహాయక డెస్క్లు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెస్కుల్లో కేవలం మహిళలే పనిచేస్తారు స్టేషన్కు వచ్చిన ఏ మహిళ అయినా కూడా సమస్య వినడం దగ్గర నుంచి వారితో చిరునవ్వుతో ఆ సమస్యలు వినడం దగ్గర నుంచి ఎలా ఫిర్యాదు చేయాలో ఫిర్యాదు పత్రం ఎలా రాయాలో చెప్పడం మొదలు ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ మహిళా సహాయక డెస్కులు ఏదైతే పోలీస్ స్టేషన్లలో ఉంటాయో వాళ్ళంతా కూడా చెయ్యి పట్టి అక్కచల్లెమ్మలు నడిపించే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు చివరకు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మహిళా పోలీసును నియమించాం వాళ్ళు కూడా మన గ్రామంలో ఇవాళ అందుబాటులో ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాం చివరికి మహిళా సాధికారకత మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఏదైతే గ్రామాలలో విస్తృతంగా ఇంతకుముందు ఏదైతే ఉండేటివో లాభ ఆపేక్ష కోసం ఒక షాపు ఆ ఒక షాపుకు దాదాపుగా గ్రామాలలో వంద షాపులు ప్రతి ప్రతి బెల్ట్ షాపుకు అనుసంధానంగా దాదాపుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు అనుసంధానంగా ఉండి ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ప్రతి వీధి చివర కనిపించే బెల్ట్ షాపులు ఈరోజు పూర్తిగా లేకుండా చేశాం నలభై మూడు వేల బెల్ట్ షాపులు లేకుండా చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపుగా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు అంటే షాప్స్ పక్కనే షాప్స్ బయటే అక్కడే తాగుతూ అక్కడే తిష్టవేసి మహిళలు ఎవరైనా కూడా ఆ రోడ్డు మీద పోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఆ పర్మిట్ రూములు నడిపే పరిస్థితిని కూడా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా రద్దు కూడా చేశామని సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా గతంలో రాత్రి పదకొండు దాకా మద్యం షాపులు తెరిచే ఉండేవాళ్ళు ఈరోజు రాత్రి ఎనిమిది దాటితే మద్యం షాపు మద్యం షాపు నడపకుండా టైమింగ్లు కూడా పొద్దున పదకొండుకు స్టార్ట్ అవుతాయి ఇంతకుముందు పదికే స్టార్ట్ అయ్యాయి తొమ్మిదికే స్టార్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు పదకొండు నుంచి రాత్రి ఎనిమిదికే మూసేటట్టుగా మద్యం షాపులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళా ప్రైవేట్గా నడిపితే లాభ ఆపేక్ష ఉంటుంది ఆ లాభ ఆపేక్ష ఉండడం వల్ల ఇవన్నీ చేయడం సాధ్యం పడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్వే నడుపుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో దాదాపుగా నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు నాలుగు వేల నాలుగు వందల షాపులు దాదాపుగా దగ్గర దగ్గర ఉంటే ఇప్పుడు వన్ థర్డ్ షాప్స్ అంటే షాపులు కూడా వన్ థర్డ్ తగ్గించి ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు షాపులకు మాత్రమే కుదించి ఇవాళ షాపులు కూడా నడుపుతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియచేస్తూ ఇవన్నీ చేయడం ఒక ఎత్తు ఆ తర్వాత మద్యం రేట్లను షాక్ కొట్టే విధంగా పెంచాం వీటి అన్నిటి వల్ల ఇంతకు ముందు గతంలో ఐదు బాటళ్ళు తాగేవాళ్ళు లేకపోతే రోజుకు ఒక బాటల్ చొప్పున ఏడు బాటలు తాగేవాళ్ళు ఈరోజు వారానికి రెండు సార్లు రెండు బాటలు తాగితే అనిపించే విధంగా ఈరోజు మద్యం అమ్మకాలను కూడా తగ్గించగలిగాం దేవుడు దయతో అని చెప్పగలుగుతా ఉన్నాం ఇవన్నీ చేయడం వల్ల మద్యం అమ్మకాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే మన ప్రభుత్వం రాకమునుపు చివరి సంవత్సరం గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు ఎంత అమ్మేవాళ్ళు అని అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో గత ప్రభుత్వ హయా గత ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల ఎనభై లక్షల లిక్కర్మ్ మూడు లక్షల ఎనభై వేల కేసులు లిక్కర్ అమ్మే పరిస్థితి నుంచి ఇవాళ మనం లిక్కర్ అమ్మకాలు కోటి ఎనభై ఏడు లక్షలకు పడిపోయింది అంటే దాదాపు యాభై ఒక్క శాతం తగ్గాయి బేరైతే ఇంతకు ముందు రెండు కోట్ల తొంభై లక్షలు కేసులు అమ్మ అమ్మేవాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి అమ్మకాలు యాభై ఏడు లక్షల రెండు వేలకు తగ్గాయి అంటే దాదాపు ఎనభై పర్సెంట్ తగ్గాయి ఇవన్నీ కూడా ప్రతి అడుగు కూడా మధ్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు ఇంట్లో సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి తపన తాపత్రయంతో ప్రతి అక్కకు తమ్ముడుగాను ప్రతి చెల్లికి అన్నగాను అడుగులు వేస్తూ ఉన్నానని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను మన అందరి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు అన్నింటి ఫలితంగా ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారత మహిళ మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రసంగం చివరిగా నాలుగు మాటలు చెప్పాలి ప్రతి పాప చదువుల పరంగా కనీసం గ్రాడ్యుయేట్ కన్నా కావాలి ప్రతి అక్క చెల్లెమ్మ ఆర్థికంగా లక్షాధికారి కావాలి ప్రతి మహిళ ఇంటి బయట గౌరవప్రదంగా పూర్తి రక్షణతో జీవించే పరిస్థితులు మనం ఉమ్మడిగా కల్పించాలి జెండర్ పరంగా ఉన్న అసమానతలు తొలగాలి ఆర్థిక స్వలంబన ప్రారం ఆర్థిక స్వాలంబంతో ప్రారంభమయ్యే వారి ప్రయాణం సామాజికంగానూ రాజకీయంగాను కూడా వారిని గొప్పగా నిలబెట్టే పరిస్థితులు రావాలి ఇవన్నీ కూడా దేవుడి దయతో చేయగలుగుతాను అని చెప్పి సంపూర్ణమైన నమ్మకం ఉంది మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయ మన అందరి ప్రభుత్వంపై ఉండాలని మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని చెప్పి మనసారా ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభించే కార్యక్రమం దిశ ప్రారంభానికి అడుగులు ముందుకు వేద్దాం